ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని అడ్డం పెట్టుకొని పొదలకూరు మండలం మరిపూరు చాటగొట్ల గ్రామాల్లోని అసైన్మెంట్ భూముల్లో వైసీపీ వాళ్లు మాయ చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ చిట్టేపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు జగన్ ప్రభుత్వంలో పెరిగిన నిత్యావసర వస్తువులు విద్యుత్ బిల్లులతో అల్లాడుతున్నామని సోమిరెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పించడంలో అక్రమాలు చోటు చేసుకుంటే జిల్లా కలెక్టర్ను కూడా వదిలిపెట్టమన్నారు. పొదలకూరు సబ్ రిజిస్టర్పై కాకాని చెంచా దౌర్జన్యం చేస్తే స్టేషన్ బెయిలిచ్చి పంపుతారా? మరి అధికారులకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. సర్వేపల్లిలో కాకాని క్రిమినల్ కోడ్ అమలవుతుందని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర రెడ్డి, నాయకులు నర్రా రవీంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు దాటితే వాటిని పట్టాల కింద మార్చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి మేము చట్టం తెచ్చామని చెప్తున్నారు. ఆ చట్టం దేనికంటే వైసీపీ నాయకులు అనాబేడకి ఆ దళితుల దగ్గర మాయ చేసి ఆ భూములు కొనుక్కోవచ్చు అనే చట్టం. అది వాళ్ళు అమ్ముకోవచ్చు కాదు, వీళ్ళు కొనుక్కోవచ్చు అనే దానికి చట్టం తెచ్చారు. దానికి తార్కాణం ఏంటంటే ఈ పొదలకూరు మండలంలోనే మంత్రి నియోజకవర్గంలోనే చాటగొట్ల మరుపూరు గ్రామాల్లో మంచి వాల్యూ ఉండే భూములన్నీ ఆ అసైన్మెంట్ కమిటీ ఆ జీవోని ఆ చట్టాన్ని మెన్షన్ చేసి ప్రభుత్వ భూములు ఆ పేదోళ్ల భూములని వేరే వాళ్ళ అనుభవం పేరుతో రాసి వైసీపీ నాయకులు ప్లస్ మంత్రి జేబులు నిండేదానికి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు పొదలకూరులో సబ్ రిజిస్ట్రార్ ఒక మహిళ మీదకి కాకానికి వద్దనేటి రైట్ హ్యాండ్ మొత్తం భూములు మట్టి ఎర్రమట్టి అన్ని అమ్ముకునే రైట్ హ్యాండ్ ఆయనకి షేర్ ఇచ్చే రైట్ హ్యాండ్ సబ్ రిజిస్ట్రార్ మీదకి పోయి తలుపులు తన్ని కుర్చీలు పడగొట్టి పగలగొట్టి పోతే ఆమె నాకు రక్షణ లేదని చెప్పి ఒక సబ్ రిజిస్ట్రార్ లేడీ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. అక్కడ గుడ్లూరు వారిపాలెం వెంకటాచల మండలంలో సుబ్బారెడ్డి 4 నెలల నుంచి తాగేదానికి నీళ్లు లేవు, ఆ పైప్ రిపేర్ చేయమంటే ఎవరు చేయటం లేదు, నేనే చేస్తానంటే తీసుకుపోయి స్టేషన్లో పెట్టి 24 గంటలు పెట్టి ఒక 2 బస్సుల నిండా ఎక్స్ట్రా పోలీస్ వచ్చి రాత్రి 6-7 మంది ఎస్ఐలు సిఐలు డిఎస్పి వచ్చి నెక్స్ట్ డే కోర్టుకు పెడితే కోర్టు ముఖం మీద కొట్టింది. ఏం కేసు ఇది, ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారని. ఇక్కడ మాత్రం సబ్ రిజిస్ట్రార్కే రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భూమి ఆ పొజిషన్ మార్చి రాయమంటే రిజిస్టర్ చేయమంటే ఆమె ఒప్పుకోలే. ఆమె ఎందుకు పోయి దాడి చేసే పరిస్థితి అరవద్దని చెప్పండి, మాట్లాడుతుంది స్టేషన్ బెయిల్ ఇస్తే ఇంకా అధికారులకు పద్ధతి ప్రకారం పోవాలనుకున్న అధికారులకు రక్షణ ఏది? కాకానికి వద్దనేటి రాజ్యంలో మాకు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకనే నేను జిల్లా కలెక్టర్కి ఒకటే మాట చెప్తుండా, ఈ అసైన్మెంట్ చట్టం తెచ్చి భూముల కుంభకోణం జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇప్పుడు కూడా వదిలిపెట్టాం మేము. అపోజిషన్లో ఉన్నా స్వాతికి పట్టిన గతి, ఎంఆర్ఓ స్వాతి ముత్యానికి పట్టిన గతి, ఇప్పుడున్న రెవెన్యూ వాళ్ళకన్నా తప్పులు చేస్తే అదే గతి పట్టద్ది. దాంట్లో రాజీ పడే ప్రసక్తిలా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే లోకాయుక్తికి వస్తాం, ఇప్పుడే కోర్టులకు వేస్తున్నాం, సమాచారం సేకరిస్తున్నాం. ప్లస్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ ఎన్క్వైరీ వేస్తాం, దాంట్లో నో కాంప్రమైజ్, స్పెషల్ ఎన్క్వైరీ వేస్తాం. అందుకని దయచేసి అధికారులకు చెప్తున్నాం, మేమేసే కేసుల్లో రెస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి గారు లేకపోతే గోవర్ధన్ రెడ్డి చెంచాల్ గారు, మీరు రెవెన్యూ ఆఫీసర్స్ బాధ్యులు అవుతారనేది గుర్తుపెట్టుకోమంటున్నా. ఇప్పుడు ఆమెని మీదకి అంత దౌర్జన్యం చేస్తే వదిలేశారు. ఇరువురులో తురకా రాజేష్ ఆయన ఇంటి మీదకి పోయి గొడవ పెట్టి ఎస్సీఎస్టీ కేసు పెట్టించి జైలుకి పంపించారు. వడ్డేరు కులస్తుడు 20 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. నిన్న వీరంపల్లి వాళ్ళు బంధువులు తగాదా పడితే
వైసీపీ వాళ్ళు ఇంట్లో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు 5 మంది 55 రోజులు జైల్లో ఉన్నారు మొన్ననే రిలీజ్ అయినారు 55 రోజులు ఇది అంటే ఇక్కడ కాకాని చట్టం కాకాని క్రిమినల్ చట్టం సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని క్రిమినల్ చట్టం అమలు అవుతుంది సిఆర్పిసి కాదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మార్పు చేసింది ఇండియన్ పెనల్ కోడ్ అని అన్ని ఏం పనికిరా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి